తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం సంగవరం గ్రామానికి చెందిన బీబీసీ ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీజీ మొదటి సంవత్సరం చదువుతున్న మఠపర్తి యశ్వంత్ సాయి వీరేంద్ర బోడసుక్కూరు బ్రిడ్జి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అల్లవరం పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు కాగా బాడీ కోసం గాలింపు చర్యలు జరపగా ఆదివారం మృతదేహం దొరికింది. సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్టు విద్యార్థి రాసి పెట్టిన సూసైడ్ నోటు ప్రకారం బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వాలని కాలేజ్ యాజమాన్యాన్ని కోరినట్టు తెలుస్తుంది. కాలేజ్ యాజమాన్యం 2,10,000 ఫీజు కట్టాలని చెప్పినట్లు సూసైడ్ నోట్లో రాసి ఉంది. గతంలో కూడా అనేక సార్లు ఆత్మహత్యకు పాల్పడినట్టు లెటర్లో రాసి ఉంది. కాలేజ్ వేధింపుల వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు అని, తన కొడుక్కి జరిగిన అన్యాయం మరే విద్యార్థికి జరగకుండా చూడాలని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కాలేజ్ వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థికి న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ గంగా సూరిబాబు, లెనిన్ బాబ్జీ, రాంప్రసాద్, వెంకటేష్ డిమాండ్ చేశారు. నా బిడ్డ గురించి టీసీకి వెళ్తే 2,10,000 అడిగారు. అడిగితే నేను ఎంతగంత కట్టి తీసుకుంటానని అన్నాను. ఆ పిల్లాడు ఆ ఇబ్బంది వల్లే నా పిల్లాడు చనిపోవడానికి కారణం నాకు న్యాయం జరగాలి. కాలేజ్ పేరు పట్లపాలెం బీవీసీ. ఇలా జరిగిందా అని ఇన్ఫామ్ చేసిన తర్వాత కూడా కాలేజీ వాళ్ళు రావడం కానీ ఎవరినైనా నా దగ్గర పంపించడం కానీ జరగలేదు. తర్వాత ఏం జరిగిందో ఎలా పడ్డారు నాకు తెలియదు. నా బిడ్డను అయితే వాళ్ళే పట్టున పెట్టుకున్నారు. మరి నాకైతే న్యాయం కావాలి, న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. నేను న్యాయం జరగాలి. ఎవరి వల్ల నా బిడ్డకి జరిగిన అన్యాయం ఏ బిడ్డకి జరగకూడదు, ఏ తల్లికి జరగకూడదు. నా కొడుకు అయితే చాలా మంచివాడు. అది మీరు ఎలా చేస్తారు నాకు న్యాయం చేయండి. మరి మీరు వచ్చారు కాబట్టి మీడియా చెప్తున్నాను. ఇందులో అబద్ధాలు ఏది పని నాకు ఏమీ లేదు. నా కొడుకు సాక్షిగా నిజం. కాలేజీ సార్లు అయితే మీరు మొత్తం డబ్బులు, బస్ ఫీజులు, ఎగ్జామ్ ఫీజులు ఇవన్నీ కట్టేస్తే 4 సంవత్సరాల తర్వాత ఫెయిల్ అయిపోయినట్టు సర్టిఫికెట్లు మీకు 4 సంవత్సరాల తర్వాత ఇస్తామన్నారమ్మా. అప్పుడు మేము ఏం చేసుకోము, మా అబ్బాయి 4 కేసు కూడా పనిచేస్తాయమ్మా అని అడిగాడు. నేను భావనికి డబ్బు కట్టినేం తెస్తానని అన్నాను. అయినా ఇవ్వలేదు. మా అబ్బాయి చనిపోవడా కారణం అయ్యారు. అది అమలాపురం బీవీసీ ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీఈ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదివేటువంటి యశ్వంత్ వీరేంద్ర సాయి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. ముందుగా అబ్బాయికి ఎస్ఎఫ్ఐగా మేము నివాళులర్పిస్తా ఉన్నాం. ఈరోజు ఈ అబ్బాయి చనిపోవడానికి ప్రధానమైన కారణం బీవీసీ ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదివే అబ్బాయి ఆ యొక్క ప్రజను భరించలేక చదువు మానేస్తే ఆ చదువుకు ముందు ఏదైతే సర్టిఫికేట్లు ఇచ్చారో ఆ సర్టిఫికేట్లు ఇవ్వాలని వాళ్ళ పేరెంట్స్, కుటుంబ సభ్యులతో వెళ్ళి అడిగితే ఆ యాజమాన్యం డబ్బులకి ఆశపడి 2,10,000 రూపాయలు ఇస్తేనే మీ అబ్బాయి చదివేటువంటి చదివిన సర్టిఫికేట్లు ఇస్తాము, అవి కూడా 4 సంవత్సరాలు అయిన తర్వాత ఫెయిల్ అయినట్టుగా ఇస్తామని ఆ యాజమాన్యం నిర్మోహమాతంగా చెప్పడం, 2,10,000 రూపాయలు కట్టేసిన స్తోమత ఆ కుటుంబానికి లేదు. మెరిట్ స్టూడెంట్ ఈరోజు చనిపోవడం కారణం బీవీసీ ఇంజనీరింగ్ కాలేజీ కారణమైంది. కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ కుటుంబంలో ఉండటం వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే చనిపోవడం, ఆ అమ్మగారు కష్టపడి ఆ యశ్వంత్ని చదివించారు. ఈరోజు బీవీసీ యాజమాన్యం డబ్బులు కాసుపడి ఈరోజు విద్యార్థి మరణానికి కారణమైంది. కాబట్టి ఇటువంటి కాలేజీ మీద తక్షణం జేఎన్టీయూ, వీసీ అదేవిధంగా పాలక పక్షాలు వెంటనే చర్యలు తీసుకుని ఆ కాలేజీని మూయించాలి. మరో యశ్వంత్ లాంటి విద్యార్థి ఎవరు కూడా ఆ యొక్క కాలేజీలో చదవకుండా అటువంటి పరిస్థితి రాకుండా ఈ ప్రభుత్వాలు చూసుకోవాలి. అదేవిధంగా ఈ కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐగా కోరుకుంటా ఉన్నాం.